ఊర్లో ప్రజా సంగ్రామ యాత్ర జోరుగా నడుస్తున్నది. బండి సంజయ్ సారు 21 రోజులకెళ్లి నడుచుకుంటా అందర్ని గలుస్తున్నాడు, తిప్పలు అరుసుకుంటున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. ఇక రోజుకో లీడర్ పోయి సారుకు ఇమ్మతిస్తున్నారు. ఇవాళ ఢిల్లీకెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ వచ్చి పాలమూరు గడ్డ మీద పాదం మోపిండు. ఏమేం చేసిండ్రో అంతా అరుసుకుందాం పాన్రి. మహబూబ్ నగర్ కు నడ్డా సార్ రాగానే బీజేపీ లీడర్లు ఎదుర్కొని మీటింగ్లకు దొల్కవైండ్రు. ముఖ్యమైన వాళ్ళంతా వచ్చిండ్రు. పార్టీ కోసం అందరు కష్టపడాలి, నెలకోపారి నియోజకవర్గంలో తిరగాలి, పోయినప్పుడల్లా దళిత బస్తీలో అద్దగంటను ఉండాలి అని ఆడరేసిండట సారు. మీకంటే పెద్ద లీడర్లను కూడా పార్టీలకు పట్టుకరాన్రి, మీకేం తక్లీఫ్ కాకుండా నేను చూసుకుంటా అని మాట ఇచ్చిండట. ఇది అయిపోయినాక మహబూబ్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణలో అవినీతి సర్కారు ఉంది, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరు, అందరు బీజేపీ దిక్కే చూస్తున్నారు అనుకొచ్చిండ్రు మాట్లాడిన వాళ్ళంతా. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ మాట్లాడుకుంటా కి దుబాకా మే ధమాకా క్యా హువా ఔర్ హుజూరాబాద్ మే హుజూర్ గిర్ గయే కి యే సారీ ఘటనా నే కేసీఆర్ సాహబ్ కో విచలిత్ కర్ దియా హై. He has gone disturbed. ये अगले धमाके की निशानी है, इसको भी हमको याद रखना चाहिए.